చాలా మంది మిత్రులు అడిగే ప్రశ్న, పుతిన్ మీద హత్యా ప్రయత్నం జరిగింది, రష్యా వాళ్ళ ప్రతీకారం అని చెప్పి మొన్న మీరు ఒక వీడియో పెట్టారు కదా, మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రపంచమంతా మాట్లాడుతున్న ఒకే ఒక విషయము, హైపర్సానిక్ మిజైల్స్ రష్యా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీస్తారు. ఎందుకు అంటే నాటో వాళ్ళను ఎదిరించడానికి. ఎందుకండి నాటో వాళ్ళని ఎదిరించాలి అంటే, ఇవాళ యాజ్ ఇట్ ఈస్ ఈ వీడియో నేను మాట్లాడుతున్న సమయంలో కార్సన్ అనండి, బాక్మూత్ అనండి, అలాగే క్రిమియా అనండి, ఇక్కడ రష్యా వాళ్ళు చేస్తున్న ఈ మిజైల్ దాడులు ఇంతకుముందు ఎప్పుడూ ఎవరు చూడలేదు. అంటే మీకు పరిస్థితి ఎంతలా ఉందంటే, రేపు హైపర్సానిక్ మిజైల్ అంటే కింజాల్ అంటాం, ఈ కింజాల్ హైపర్సానిక్ మిజైల్ని కూడా వ్లాదిమిర్ పుతిన్ బయట పెడితే ఖచ్చితంగా ఇది నాటో కోసరమే అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఈ ట్విస్ట్లు టర్న్లు ఎంతలాగా ఉన్నాయంటే అసలు మనకేం అర్థం కావడం లేదు. అంటే మీకు రష్యా వాళ్ళు S-300ని వాడుతున్నారు, KH-22 అనబడే క్రూజ్ మిజైల్స్, నిన్నటికి ఏకంగా 5 మిజైల్స్తో కార్సన్ రీజన్లో తీవ్ర స్థాయిలో దాడులు. ఇంకా రష్యా యొక్క ఇంటెలిజెన్స్ అధికారులు ఏం మాట్లాడుతున్నారంటే, వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ పెట్టుకున్న ఒకే ఒక టార్గెట్ జెలెన్స్కీని లేపేస్తే, అంటే ఇది ముందే చేయొచ్చు కదా, చాలామంది అడుగుతారు. అలా కుదరదండి. పొలిటికల్ సినారియోలో మీకు జెలెన్స్కీ బతికే ఉండాలి, కానీ రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద గెలుపును సాధించాలి. కానీ ఇవాళ ఏకంగా పుతిన్ మీదే మీకు హత్యా ప్రయత్నం, ఏది ఆయన ఇంటిలో క్రెమ్లిన్లో ఉండే ఆయన నివాసం మీదే దాడులు జరిగినప్పుడు జెలెన్స్కీని లేపేయడం ఒకటే మనకున్న మార్గం అని చెప్పి ఇవాళ పుతిన్ అండ్ టీం ఆలోచిస్తున్నారని వార్తలు. ఇదంతా కూడా కాన్స్పరెన్సీ థియరీ అవ్వచ్చు, ఎందుకంటే ఒక దేశ అధ్యక్షుడిని మీరు ఇలా డైరెక్ట్గా మిజైళ్లు వేసి దాడి చేసి హతం చేయడం అనేది అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు, ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. కాబట్టి మీకు రిపోర్ట్స్ ఇలా వస్తున్నాయి. కానీ చూడండి, అమెరికా వాడు రష్యా వాళ్ళ వైపు నుంచి S-300ని కూడా వీళ్ళు వాడడం మొదలు పెట్టారు అన్నప్పుడు ఇంకా ఒకే ఒక లెవెల్ ఏంటి, మీరు S-400 దాకా వెళ్ళాలి. దాంతో అమెరికా వాడు ఎంత గొప్పగా ఆలోచన అంటే, ఇలాంటి ఆలోచనలు వీడికి మాత్రమే వస్తాయండి, ప్రపంచంలో ఎవడూ ఆలోచించలేడు. ఇప్పుడు టర్కీ మీద ఎంత లాంటి ఒత్తిడి అంటే, రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద మిజైల్స్ KH-22 కూడా బయటకు తీశారు. అంటే రేపు వీళ్ళు హైపర్సానిక్ మిజైల్స్ కూడా తీయబోతున్నారు. కాబట్టి టర్కీ, నువ్వు నాకు ఒక అగ్రిమెంట్ వెయ్యాలి. ఏమిటి అగ్రిమెంట్ అంటే, రష్యా వాళ్ళు తయారు చేసిన S-400 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నీ దగ్గర ఉంది కదా, ఇవాళ దీనిని తీసుకువెళ్ళి నువ్వు యుక్రెయిన్లో ఉంచు. ఏది, రష్యా వాళ్ళ మీద యుద్ధము చేయడానికి వాళ్ళు తయారు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీనిని రష్యా మీదే ప్రయోగిద్దాము. చూడండి, అమెరికా వాడు మాత్రమే ఇలా ఆలోచించగలడండి. సో వెంటనే టర్కీ వాడు ఒకసారి ఉలికిపడ్డాడు. ఒరే బాబు, నువ్వు ఏం మాట్లాడతావు, మేము వాళ్ళ దగ్గర కొన్నామురా, వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని చెప్పి మేము S-400 కొంటే వీటిని తీసుకువెళ్ళి వాళ్ళతోనే యుద్ధము చేయను అంటావేంటి, ఇదేమైనా అర్థము ఉందా అంటే అమెరికా వాడికి కోపం అండి టర్కీ మీద. టర్కీ ఒక నాటో దేశం, కానీ ఎప్పుడూ కూడా ఈ అమెరికా చెప్పిన మాట వాళ్ళు వినరు. చూడండి, ఈ S-400ని మాట్లాడుతున్నాను కదా, 2017లో ఈ డీల్ కుదిరింది ఎవరికి, టర్కీకి, రష్యాకి. సో ఇమీడియట్గా రష్యా వాళ్ళు ఏం చేశారంటే ఆన్ పర్చేస్ అని చెప్పి ఒక బ్యాటరీని టర్కీకి తీసుకువెళ్ళి ఇచ్చారు. అంటే ఒక మీకు స్క్వాడ్రాన్ తీసుకువెళ్ళి టర్కీ వాళ్ళకి ఇచ్చారు. చాలా హ్యాపీ. నెక్స్ట్ ఎప్పుడు ఇస్తావు అంటే 2019లో సెకండ్ బ్యాటరీ ఇస్తామని చెప్పి రష్యా వాళ్ళు చెప్పారు. ఇక్కడ అగ్రిమెంట్ ఏమిటి అంటే, కొలాబరేషన్, మనము కలిసి రేపు S-400 తయారు చేస్తాము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఉంది. ఇవాళ ఇండియాతో రష్యా వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. చూడండి, రష్యా వాడు ప్రపంచానికంతా కూడా ఆయుధాలు అమ్ముతూ ఉంటాడు, కానీ వాడు ఎవరిని నమ్మడు. అట్ ది సేమ్ టైం ఆ దేశాలు కూడా రష్యా వాళ్ళని నమ్మరు. ఇప్పుడు చైనా వాడికి కూడా S-400 అనేది రష్యా వాళ్ళు ఇచ్చారు. చైనా వాడు ఏం చేశాడు, రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టాడు. టర్కీ వాడేమన్నాడు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేద్దాము అని అన్నాడు. కానీ ఇండియా వాళ్ళు ఇలాంటి కండిషన్స్ ఏమీ పెట్టకుండా S-400 నువ్వు మాకు ఇవ్వు, బాగా నచ్చిందా నీకు మేము ఉపయోగపడతామా, మనం ఇక్కడే ఇండియాలోనే S-400 తయారు చేద్దాం. ఎలాగైతే బ్రహ్మోస్ని తయారు చేస్తున్నామో, కో ప్రొడక్షన్ చేస్తున్నామో, S-400ని కూడా చేద్దామని చెప్పి మనం వాళ్ళతో మాట్లాడాం. దాంతో రష్యా వాళ్ళు ఇవాళ టర్కీ వాళ్ళని నమ్మడం లేదు. ఇక రెండవ స్క్వాడ్రానే వీళ్ళు ఇవ్వలేదు, టర్కీకి ఇవ్వలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే విచిత్రం ఫ్రెండ్స్, అమెరికా వాడికి టర్కీ మీద ఎంత కోపం అంటే టర్కీ వాళ్ళు ఒక 100 F-35 విమానాలు కొంటాం. ఏంటి నాటో నాటో అంటాడు, ప్రతి ఒక్క నాటో దేశానికి F-35 విమానాలు అమ్మేస్తూ ఉంటాడు. ఇలా లక్షల కోట్ల అమెరికా వాడు సంపాదిస్తాడు, ఇది వీడికి వ్యాపారం. సో టర్కీతో కూడా ఇలాంటి ఒక డీలింగ్. ఏంటి 100 F-35 విమానాలు నేను నీకు ఇవ్వబోతున్నాను, డబ్బులు ఎప్పుడు పంపిస్తావంటే టర్కీ వాళ్ళు కూడా హుటాహుటీగా ఈ F-35 కొనడానికి వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చేశారు. తరువాత ఏమైంది, సడన్గా S-400ని వీళ్ళు కొంటున్నారని అమెరికా వాడికి తెలిసింది. వెంటనే టర్కీ మీద శాంక్షన్స్ విధించాడు. విధించడంలో అర్థం ఏమిటంటే ఈ F-35 విమానాలు మేము టర్కీకి ఇవ్వడం లేదు. మరి ఇది నిజమైన కారణమా అని చూశారనుకోండి, మీకు ఇక్కడేనండి అమెరికా వాడు ఎలా దొరికిపోయాడో చూడండి. ఈ S-400 ఎప్పుడైతే మీకు మీ దేశంలోకి వచ్చిందో, వచ్చిన తర్వాత వీటి రాడార్స్ను మీరు ఆన్ చేశారనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విమానాలు 300 to 400 కిలోమీటర్స్ దూరంలో అంటే మీ రేంజ్లోకి వచ్చినప్పుడు ఇది ఇమీడియట్గా పసిగట్టేగలదు. అంటే ఇంటర్సెప్ట్ చేసి అవసరమైతే ఆ విమానాల మీదో డ్రోన్ల మీదో మిజైళ్ల మీద దాడి చేయగలదు. అంత పవర్ఫుల్ టెక్నాలజీ. సో ఇవాళ అమెరికా నుంచి F-35 విమానాలు, ఇవి స్టెల్త్ 5th జనరేషన్ విమానాలండి. ఈ విమానాలు వస్తున్నప్పుడు S-400 ఇమీడియట్గా పసిగట్టేస్తుంది. అంటే అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు, నా దగ్గర ఉండే F-35 వరల్డ్స్ గ్రేటెస్ట్, ఎలాంటి రేడార్లు వీటిని పసిగట్టలేవు, టాప్ మోస్ట్ టెక్నాలజీతో మేము వీటిని తయారు చేసామన్నారు. కానీ S-400 ముందు F-35 నిలబడ్డం లేదు. సో ఇది ఎక్స్పోజ్ అయిపోయింది. సో కొన్న వాళ్ళందరూ బాబా F-35 అనేది S-400 ముందు నిలబడలేదే, అది పసిగట్టేస్తుందే, దాడులు చేస్తుందే, మరి ఇలా మన అమెరికా దగ్గర ఏమారిపోయామని చెప్పి ఇవాళ ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నారు. మరి దీనికంతా ఎవడు కారణము, ఆ టర్కీ వాడే కదా. F-35 కొంటానన్నాడు, వాడు S-400 కూడా కొనేశాడు. కాబట్టి వాడి మీద శాంక్షన్స్ విధించి పోరాపో నీకు ఇక మీదట నా విమానాలు ఇవ్వను అన్నాడు. టర్కీ వాడైతే మా డబ్బులు తిరిగి ఇవ్వు అంటే ఇవాళ వరకు ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. ఇది అమెరికా వాడు చేసే పని. సో ఇవాళ నువ్వు ఒక నాటో దేశం కదా, నీ దగ్గర S-400 ఉంది కదా, దీనిని మర్యాదగా యుక్రెయిన్ తీసుకువెళ్ళి పెట్టు, రష్యా వాళ్ళతో యుద్ధానికి ఉపయోగపడుతుంది, నువ్వు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి కదా. నిన్నెందుకురా మేము ప్రొటెక్ట్ చేయాలి, యుక్రెయిన్ని మేమెందుకు ప్రొటెక్ట్ చేయాలి, ఆల్రెడీ బ్యారెక్టర్ డ్రోన్లు ఇచ్చి ఉన్నాము కదా, మీకు రష్యా వాళ్ళు చీల్చి చెండాడుతున్నారు కదా, ఇవాళ మా S-400ని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి రష్యా వాళ్ళని ఎదిరించాలంటే వాళ్ళేం చేస్తారు, డైరెక్ట్గా S-500 బయటికి తీస్తారు. S-500 కాదు S-550 కూడా బయటికి తీస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి, నేను వేల కోట్లు పెట్టి కొన్న ఇంత గొప్ప ఆయుధము అనవసరంగా యుక్రెయిన్ వెళ్ళి నీకు బూడిద అవుతుంది, ఎందుకు నేను చెయ్యాలి అంటే వాడికి కోపం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటో చూడండి. అంటే వ్లాదిమిర్ పుతిన్ ముందు ఉండే ఈ ఛాలెంజెస్ని మీరు గమనించారనుకోండి. మీకు May 14న టర్కీలో ఎలక్షన్స్, అంటే మళ్ళీ అవసరమైతే May 28న 2nd schedule ఆఫ్ ఓటింగ్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎర్డోగాన్ ఓడిపోయాడు అనుకోండి, అంటే అపోజిషన్ పార్టీస్ అందరూ ఇవాళ కలిసి వీళ్ళు ఎర్డోగాన్ని ఓడించారనుకోండి, వీళ్ళు 100% అమెరికా చెప్పిన ఈ పని చేస్తారు. S-400 తీసుకువెళ్ళి యుక్రెయిన్లో పెడతారు. అప్పుడు ఇది రష్యాకు ఎంత ఇబ్బంది, తమ అస్త్రాలతో తామే పోటీ పడాల్సిన, తామే యుద్ధము చేయాల్సిన ఒక దారుణమైన పరిస్థితి రష్యాకు ఉంటుంది. రష్యా నుంచి ఎన్ని విమానాలు వచ్చినా, 80 విమానాలే వచ్చినా కూడా ఈ S-400 ముందు అవి నిలబడలేవు. అంటే రష్యా వాడు తయారు చేసిన అస్త్రము వాడికి వ్యతిరేకంగా ఇవాళ పని చేయబోతుందంటే పుతిన్కి ఎలా ఉంటుందో ఊహించండి. చాలా చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్. కాబట్టి May లోపలే ఏదో ఒక విధంగా ఈ యుద్ధాన్ని ఇతను సమాప్తం చెయ్యాలి. ఎందుకంటే G20 మీటింగ్స్ అనేవి సెప్టెంబర్లో, అంటే వ్లాదిమిర్ పుతిన్ ఇండియా దాకా రావాలి అంటే అప్పటికి యుద్ధం అనేది అయిపోవాలి. సో ఇన్ని విషయాలను చూసుకున్నప్పుడు పుతిన్ యొక్క బుర్ర ఎలా పనిచేయాలి, ఎన్ని రకాలుగా ఆలోచించాలి, ఎన్ని ఛాలెంజెస్ను ఎదుర్కొనాలి. ఈ పరిస్థితిలో యుక్రెయిన్ మీద హైయెస్ట్ లెవెల్లో దాడులు, అంటే తన మీద హత్యా ప్రయత్నం జరిగిందని కాదు, ఒకటి జెలెన్స్కీని లేపేయాలి, లేదా యుక్రెయిన్ మీద ఎంతలా విరుచుకుపడాలంటే తన దగ్గర ఉండే అడ్వాన్స్డ్ ఆయుధాలు అన్నిటినీ కూడా వాడి యుక్రెయిన్ని లొంగదీసుకోవాలి, వాళ్ళని ఓడించాలి. ఇదే ప్రస్తుతం రష్యా ముందు ఉన్న టార్గెట్. ఆ పనిలోనే వీళ్ళు ఉన్నారు. ప్రతీకారము అన్నారు, పగ అన్నారు. కానీ అసలు రీజన్స్ మీరు చూసారనుకోండి, టర్కీ వైపు నుంచి వస్తున్న S-400 ప్రమాదము, అట్ ది సేమ్ టైం G20 మీటింగ్ కోసం ఇండియా రావాలి. ఇవన్నీ ఆలోచించుకొని పుతిన్ ఏదో ఒక విధంగా ఈ యుద్ధాన్ని మీకు ఫినిష్ చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. మరి తన మిషన్లో అతను విజయం సాధించగలడా లేడా? మీరు ఆలోచించండి, ఆలోచించి మీ ఫీడ్బ్యాక్ పంపించండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.